రంగాన్ని తామే అభివృద్ధి చేస్తామని, ఐటీని కనిపెట్టామని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారని, కానీ గత టీడీపీ ప్రభుత్వం చిరశుద్ధితో పనిచేసి ఉంటే వైజాగ్ నగరం ఐటీ పరంగా ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉండేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. ఐటీ పరిశ్రమల గురించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఐటీ పరిశ్రమకు తగిన ప్రదేశంగా వైజాగ్ ఉన్నప్పటికీ ఆ నగరంలో ఐటీని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం తీరును బుగ్గన తప్పుపట్టారు. వైజాగ్ను అభివృద్ధి చేసే ఉద్దేశమే గత ప్రభుత్వానికి లేదన్నారు. తమకు నచ్చిన చోట ఐటీ కంపెనీలు పెట్టాలని టీడీపీ వాళ్ళు కోరారు, కానీ అక్కడ తగిన వాతావరణం లేకపోవడంతో ఐటీ కంపెనీలు రాలేదన్నారు. ఒక 1,24,00,000, కానీ ప్రపంచమంతా వాళ్ళే అధ్యక్ష ఐటీ ఇచ్చేస్తుండేది. 16-17 అధ్యక్ష అబ్బా బ్రహ్మాండంగా పెంచారు, 25 కోట్లకు పెంచినారు అధ్యక్ష. ఖర్చు పెట్టినది ఎంత? 2,33,00,000. 17-18 అధ్యక్ష మళ్ళీ 25 కోట్లు, ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఓపిక లేక ఊరికే ఫిగర్ ను దింపుతారు అధ్యక్ష, మళ్ళీ దాన్ని సవరణ ఎందుకు చేయాలని. సేమ్ 25, ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? 15,64,00,000. 18-19 ఎప్పుడు అన్ని హై లెవెల్ చూపిస్తారు అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా. 400 కోట్లు ఇన్సెంటివ్స్ కు కేటాయించి అబ్బా 18,50,00,000 అధ్యక్ష ఖర్చు పెట్టినది. వీళ్ళు మొత్తము 455 కోట్లు ఐటీ ఇన్సెంటివ్స్ కు కేటాయించి 5 సంవత్సరాలకు 39 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ప్రపంచం భారతదేశం ఆంధ్ర రాష్ట్రం కాదంటే అధ్యక్ష, అసలు మొత్తం భారతదేశం కాదంటే ప్రపంచానికే. అసలు మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పినారు కదా అధ్యక్ష, ఈ సభలో ఇక్కడి నుంచే చెప్పినారు, నేనే ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించిన అన్నాడు. నేనే ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించానే. అసలు ఇంకా అసలు ప్రకృతితో యుద్ధం అనే దాని తర్వాత హుదూదును మనల్ని చూసి భయపడుతుంది అనే ఇవన్నీ చెప్పి వాస్తవాలకు వాళ్ళు చెప్పుకునే దానిలకు ఎంత తేడా. వాళ్ళు పాపం అమాయకంగా అధ్యక్ష, అమాయకంగా ప్రతిసారి అనవసరంగా తెలుసుకోకుండా మాట్లాడతారు, నిజాలు మళ్ళీ తెలుసుకుంటారు, బాధపడి కూర్చుంటారు.